నిన్నటి దినం మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ మీద రిలీజ్ అయిన కారణంగా ఆయనను బెయిల్ కాదు అది కేవలం చికిత్స చేసుకునే దానికి ఇచ్చినారు అని చెప్పినారు కోర్టు నుంచి రిలీజ్ అయిన తర్వాత బెయిల్ ఏదైనా బెయిలే ఆయన నిర్బంధంలో లేడు నిర్బంధంగా పోలీసులను కాపలా పెట్టలే ఆంక్షలు పెట్టలే ఆయన చికిత్స నిమిత్తమై బెయిల్ ఇచ్చినారనేది కోర్టు దానిని తప్పుపడుతూ బెయిల్ కాదు అని చెప్పడము లేదు ఇతను అమావాస్య చంద్రుడు అనడము ఇవన్నీ హేళనగా మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడే దాన్ని ఏం చెప్తావో చెప్పు నువ్వు కూడా అదే ప్రజలకు తెలియజేయి 43,000 కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా చేసినావు మోసపూరితంగా సంపాదించినావని సిబిఐ వాళ్ళు చార్జ్షీట్లు చూపించినారే కోర్టులో ఉందే కోర్టులో చార్జ్షీట్లు కేసులు జరుగుతూ ఉన్నాయే దానికేం చెప్తావు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఇప్పుడు పెట్ట వరకు పెట్టిన కేసులు ఈ రూపకమైన పద్ధతిలో ఆయనకు డబ్బులు ముట్టినాయని కానీ లేదు ఈ పద్ధతిలో ఆయనకు చేరినాయని కానీ ఇప్పటికీ మీ వాళ్ళు కేసులు చూపించలే కనుక్కో నువ్వు కావాలంటే నువ్వు సర్టిఫైడ్ కాపీలు అప్లై చేయి కోర్టుకు అప్లై చేసుకొని తీసుకో ఇంతవరకు చూపించలే దాన్ని ఏమంటారు కేవలము చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనే ఒక దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసును పెట్టించి ఆయన లోపల వేయించినాడు అంతే తప్పక ఆయన ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన మీద డబ్బు తీసుకునేట్టుగా ఎక్కడ కూడా ఇంతవరకు ఆధారాలంటూ చూపించలే మీ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వంలో ఇంతవరకు ఎతికి వెతికి 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 దిక్సూచి పెట్టి వెతికి చూసిన దానికే ఈ కేసు ఒకటి దొరికింది ఇది కూడా చట్టబద్ధమైనది కాదు కేసు కాదు న్యాయస్థానంలో నిలబడే కేసు కాదు ఎందుకంటే ఎప్పుడో 2 సంవత్సరాల కిందటి నుంచి కొంతమంది ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముద్దాయిలుగా ఉండి వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టులో రిలీజ్ చేసి బెయిల్ మీద ఉంటూ వాళ్ళు కేసులు నడుపుకుంటాండి కేసులో నువ్వు 2 సంవత్సరాల తర్వాత నువ్వు కేసు పెట్టడం న్యాయమా నిన్న ఎట్లా పెట్టినారు కేసు మీద కేసు కేసు మీద కేసు లోపలికి రాకుండా అట్లే దూర్ చేసినారు లోపల నువ్వు ఎమ్మెల్యే గారు మాట్లాడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన దానికి దేనికాను పెట్టినారు ఆయన మీద సిబిఐ చార్జ్షీట్లో మోపిన నేర ఆరోపణలు ఏంటి ప్రజలకు చెప్పు 43,000 కోట్ల రూపాయల ఆస్తులను దోచేసినాం అనేది వాస్తవం కదా చార్జ్షీట్లో కోర్టులో సిబిఐ వాళ్ళు పెట్టినారా విచారణ జరుగుతూ ఉంది మీకునే అధికార బలంతో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నిరంతరము వాళ్ళకి అడుగులకు ముత్తులు అడుగులకు మడుగులు ఎత్తి వాళ్ళతో మీరు దయాదాక్షిణ్యాల మీద 10 సంవత్సరాల నుంచి కూడా కోర్టులకు హాజరు కాకుండా నువ్వు ఉంటాడావు నువ్వు పెద్ద జగమోసగానే జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి కోర్టు కూడా ఏ నేరస్తుడైనా నీ యొక్క అధికారము ప్రజలిచ్చిన అధికారాన్ని అంత అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి నువ్వు అడుగులకు మడుగులు ఎత్తుతూ నరేంద్ర మోడీ అమిత్ షాతో బాగా ఉంటూ కోర్టు కేసులను కూడా నువ్వు లెక్క చేయని పరిస్థితుల్లో నీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు న్యాయస్థానాలు న్యాయస్థానాలు మీకు మీకు ముఖ్యమంత్రులకు ఏముండవు మీరు అనుకునేదే చట్టం మీరు అనుకునేదే వేదం అది మీ ప్రజలు 2019 సంవత్సరం ఇచ్చిన తీర్పు వల్ల అధికారానికి వచ్చారు అధికారాన్ని ఎట్లా నువ్వు ప్రభుత్వం అంటే ఏమి డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అంటే అనేది ఏమి లేకుండా ఇదొక సొంత జాగిరి కింద వాడుకుంటా ఉన్నాడు నువ్వు మీ ముఖ్యమంత్రి గారు మీరు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు దోపిడీ కోసమే మమ్మల్ని ఎన్నుకున్నారు సంపాదించుకోవడమే మా ధ్యేయం అనే పద్ధతిలో ఈ మీ ప్రభుత్వం నడుస్తూ ఉందే ఎవరైనా బాగుండారా మీ ప్రభుత్వంలో దయచేసి నువ్వు చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్న ప్రసాద్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారు 43,000 కోట్ల రూపాయల ఛార్జ్షీట్లో ఆయన మీద అధికార దుర్వినియోగాన్ని చేసి సంపాదించిన ఆస్తులు సాక్షి పత్రిక సాక్షి టీవీ కొన్ని
పదుల సంఖ్యలోని బంగ్లాలు ఇవన్నీ ఎట్లా వచ్చినాయో దయచేసి ప్రజలకు వివరించవలసిందిగా కోరుతున్నాను।